మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుని మెదక్ ఎమ్మెల్యేగా చేస్తానని, హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఓ డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తన రాజకీయాలను పక్కన పెట్టి మరీ తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని అన్నారు హనుమంతరావు. ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మ హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు. ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ. నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు. లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. బిడ్డ నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే. నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతో మంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా ఉన్నాను, మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్న మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మైనపల్లి వ్యాఖ్యలపై తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి మరింత అప్డేట్ అందిస్తారు. కిరణ్ భూపతి, మైనపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేస్తారు, ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి చేరినట్టుగా తెలుస్తుంది. ఆ ఆడియోను వీడియోను కావచ్చు, రెండింటిని కూడా అధిష్టానం విన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో ఆ మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ రెడ్డి కూడా అక్కడ పోటీ చేయాలని కూడా గత కొద్ది రోజులుగా అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మంత్రి హరీష్ రావు పైన చాలా తీవ్రమైన ఆరోపణలు ఏదైతే మైనంపల్లి హనుమంతరావు తిరుమల వేదికగా చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తనను రాజకీయంగా తన కొడుకును కావచ్చు తనను కూడా రాజకీయంగా అంచివేసేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతం తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా మంత్రి హరీష్ రావు బట్టలు రద్దీసే వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లో ఏదైతే మంత్రి హరీష్ రావు పైన ఖచ్చితంగా సిద్దిపేట నుంచి తాను పోటీ చేస్తానని చాలా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ట్రంకు పెట్టెతో రబ్బర్ చెప్పులతో వచ్చినటువంటి హరీష్ రావు ఈ విధంగా తమను వేధిస్తున్నాడని కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం వేచి చూడాలి. ఈ వ్యాఖ్యలకు ఇప్పటికే మంత్రి హరీష్ రావు కావచ్చు వాళ్ళంతా కూడా ఇప్పుడే ఏదైతే ప్రగతి భవన్లో ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాఖ్యల మీద ప్రస్తుతానికి అయితే వాళ్ళు స్పందించలేదు. కానీ ఈ వ్యాఖ్యలకు సంబంధించి చాలా వరకు రాజకీయంగా ఎంతో మందిని పార్టీ నాయకత్వం ప్రస్తుతం తన టికెట్ కూడా ఏదైతే మల్కాజ్గిరి టికెట్ తనకు ప్రస్తుతానికి వచ్చింది. కానీ మెదక్ జిల్లా నుంచి ఏదైతే మెదక్ నుంచి కూడా తన కొడుకు పోటీ చేస్తాననుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను రాజకీయాలు పక్క పెట్టాను, వాళ్ళ కొడుకును కూడా గెలిపించుకుంటానని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ అధిష్టానం దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం మనం వేచి చూడాలి. హరిత, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.